السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، الصلاة والسلام على رسوله الكريم، أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي رب زدني علما. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏమిటంటే, ఒక మంచి అలవాటును కొనసాగించకుండా మధ్యలో ఆపివేయడం గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారు. హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తాలాను కథనం ప్రకారం, ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను సంబోధిస్తూ, ఓ అబ్దుల్లా, ఫలానా వానిలా అయిపోమాకు. అతను రాత్రిలు నిద్రలేచి ఆరాధన చేసేవాడు. ఆ తరువాత అతను నిద్రలేవడం మానుకున్నాడు అని అన్నారు. ఈ హదీస్ సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉంది. అదేవిధంగా హదీస్ కిరణాలు గ్రంథంలోని మొదటి భాగంలో 87వ అధ్యాయము 692వ హదీస్. ఈ హదీస్లో మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఒక మనిషి ఏదైనా మంచి పని చేయడం ప్రారంభిస్తే దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండాలి. మధ్యలో ఆ పనిని మానుకోవడము వల్ల జరిగేది ఏమిటంటే, మంచి పనుల్ని మధ్యలోనే విరమించుకునే మనిషి తనకు తెలియకుండానే చెడు వైపునకు మొగ్గే ప్రమాదం ఉంది. ఆరంభించిన మంచి పనిని స్థైర్యంతోనూ నిలకడగా కొనసాగించడంలో మనిషి విజయము క్షేమము దాగి ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఈ హదీస్ ద్వారా మనకి తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఈ హదీస్ ప్రకారం మన జీవితంలో ఏదైతే మంచి పని అలవాటుగా చేసుకుని ఉన్నామో అది జీవిత కాలమంతా చేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.